హైదరాబాద్లోని జలాశయాలు మైదానాలు తలపిస్తున్నాయి, భవిష్యత్తుపై భరోసాను కోల్పోయేలా చేస్తున్నాయి. మరి నీటి ఎద్దడిని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అసలు ప్రజలు ఏమంటున్నారు? నగరంలోని జలాశయాలు మైదానాలను తలపిస్తున్నాయి, క్రికెట్ను ఆడుకోవడానికి గ్రౌండ్లుగా తయారయ్యాయి, భవిష్యత్పై భరోసాను కోల్పోయేలా చేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ఖచ్చితంగా చెప్పాలంటే పాతాళంలోకి వెళ్ళిపోయాయి. హైదరాబాద్ నగరమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ డేంజర్ లెవెల్స్కు చేరింది. మరో 2 నెలలు ఇదే వాతావరణం కొనసాగితే భూగర్భ జలాలు మళ్ళీ యథాస్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుందంటున్నారు నిపుణులు. 88-87 ప్రాంతానికి చాలా ప్రాంతాల్లో భూగర్భ జలం పడిపోయింది. మళ్ళీ మధ్య మధ్యలో ఏవో సైక్లోన్ వర్షాలు ఇంకోటి వచ్చి కొద్దిగా రావడమే కానీ భూగర్భ జలాలు మళ్ళీ తమ ఒరిజినల్ స్థాయికి ఎప్పటికీ రాలేకపోతున్నాయి. ఈసారి వచ్చిన కరువుతో ఒక విషయం ఏది చాలా ప్రస్ఫుటంగా మన ముందుకు వస్తుంది అని అంటే దేశం మొత్తంగా కూడా భూగర్భ జలం అడుగంటిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు వాతావరణ అధికారులు. నీటి వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచకపోతే నీటి వనరులు కనుమరుగైపోతాయంటూ హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలం నగర ప్రాంతంలో ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి అన్నదాన్ని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో మనం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. వర్షాలు లేవు, ఒకవేళ కురిసినా భూమిలో చేరే పరిస్థితులు లేవంటున్నారు నిపుణులు. దీంతో భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతోందంటున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు ఎప్పటికైనా మేలుకోవాలంటున్నారు. ఇక కొంతమంది నీటితో కూడా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. బోర్ల కోసం 100 అడుగుల లోతు మేరకు భూమిని తవ్వుతున్నారు, నీటి ఎద్దడికి కారణమవుతున్నారు. నీటిని అక్రమంగా తరలిస్తూ లక్షలకు లక్షలు దండుకుంటున్నారు. హైదరాబాద్ మన టోటల్గా 12.27 మీటర్స్ మనకి మార్చ్ 15 రికార్డ్ అయింది వాటర్ లెవెల్స్. తర్వాత రెయిన్ఫాల్ కూడా మనకి ఈ సంవత్సరం డిఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది, తర్వాత లాస్ట్ ఇయర్ కూడా డిఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉండే. ఈ కుమ్యులేటివ్గా ఎఫెక్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మీద పడిపోయింది. మే నెలలోనే భూగర్భ జలాలు ఎలా ఉంటే భవిష్యత్ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న భూగర్భ జల శాఖను వెంటాడుతోంది. ఇలాగే వాతావరణ పరిస్థితులు కొనసాగితే రానున్న కాలం మరింత గడ్డుకాలమేనని హెచ్చరికలు వెలువడుతున్నాయి. నీటి ఎద్దడిని అధిగమించాలంటే కేవలం ఇంకుడు గుంతలు తీయడం మాత్రమే కాదు, భూగర్భ జలాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలంటున్నారు. తగిన చర్యలు తీసుకున్నప్పుడే భూగర్భ జలాలను కాపాడగలమంటున్నారు. మొత్తంగా నీటి సమస్యను అధిగమించాలంటే ఖచ్చితంగా భూగర్భ జలాలను రక్షించాలి, ప్రజల్లో అవగాహన రావాలి, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే నీటి ఎద్దడిని అరికట్టగలం, భవిష్యత్ తరాలకు నీటిని అందించగలం. ప్రకృతి వనరులను ఇష్టానుసారం వాడుతున్న పరిస్థితులకు పరాకాష్ఠగా మారుతున్నాయి భూగర్భ జలాలు. అవసరాలకు మించి ఒక కారణమైతే మన అవగాహన లేనితనం భూగర్భ జలాలు అడుగంటడానికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఇదే పరిస్థితి భూగర్భ జలాల్లో కొనసాగితే భవిష్యత్ తరాలకు కాదు నేటి తరాలకు కూడా చుక్క నీటి దొరకని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గిడ్డయ్యతో కావ్య భారత్ టుడే హైదరాబాద్.